కేంద్రంలోని బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచార క్యాంపెయిన్ జయప్రదం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మతతత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆగస్టు 15 వరకు జరిగే విస్తృత ప్రచార క్యాంపెయిన్ జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె వెంకటశేషులు పిలుపునిచ్చారు। आदोनी सीपीएम पार्टी कार्यालय में मंडल कमिटी सभ्युलु अय्यप्पा अध्यक्षतन जरिगिन कार्यकर्ता समावेश में आयन मात्लाडारु। बीजेपी दानी मातृ संस्थ अयिन आरएसएस को स्वातंत्र पोराटंलो एलांटी पात्र लेदनी, आरएसएस एर्पड़िन 52 संवत्सराल वरकु मन जातीय जेंडानु अंगीकरिंचलेदनी, कानी ई रोजु प्रति इंटिपै जातीय जेंडा एगुरवेयमनी आरएसएस मुद्दुबिड्ड प्रधानमंत्री नरेंद्र मोदी प्रति इंटिपै जेंडा एगुरवेयमनी पिलुपुनिव्वडं शोचनीयमनी आयन अन्नारु। मंडल कमिटी सभ्युलु शेखर, तिक्कप्प, जे रामांजनेयुलु, हनुमंत रेड्डी, लक्ष्मण तदितरुलु पाल्गोन्नारु। పరిస్థితి చూసినాము, చాలామంది జైలు పాలైనారు, దాంట్లో కమ్యూనిస్ట్ నాయకులు హరికృష్ణ సింగ్, సుజిత్ గాని, సుందరయ్య లాంటి వాళ్ళు కానీ అనేక మంది స్వాతంత్ర్యం కోసం పోరాడినారు। కానీ ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులలో ఎటువంటి పాత్ర లేని స్వాతంత్ర ఉద్యమంలో మరి ఉన్నవాళ్ళు కూడా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాము ఆర్ఎస్ఎస్ నాయకులు ముఖ్యంగా। మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు రాజ్యాంగాన్ని భ్రష్ట పట్టించేటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ దేశం మొత్తం మీద చేస్తుంది, రాజ్యాంగ సంస్థలంతా కూడా ఈరోజు సర్వనాశనం చేస్తూ ఉంది। ఇట్లాంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఈరోజు ప్రతి శాఖ పరిధిలో ఆగస్టు 15వ తారీఖున జాతీయ పతాకాన్ని ఎగిరేయాలని ఈరోజు సిపిఎం పార్టీగా పిలుపిస్తున్నాం। ఈ మండలంలో ప్రతి శాఖ ఉండే ప్రతి గ్రామంలో జెండావిష్కరణ చేయాలి। అట్లాగే ఈరోజు మోడీ విధానాలకు వ్యతిరేకంగా 14వ తారీఖు ఆగస్టు 14వ తారీఖు సాయంత్రం జనజాగరణ చేయాలి। అట్లాగే ఈరోజు ఆగస్టు 8వ తారీఖున పెద్ద ఎత్తున కూడా ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా, అట్లాగే రాజ్యాంగాన్ని కాపాడండి అనే దాంతో పెద్ద ఎత్తున కూడా మండల స్థాయిలో సదస్సులు కూడా నిర్వహించాలి। కాబట్టి ఈ సదస్సులకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఈ మోడీ విధానాలని మనము ఎదిరించాలి। అట్లాగే ఈరోజు స్వాతంత్ర ఫలాలు పేద ప్రజలందరికీ చేరే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున కూడా పోరాడాలి। కానీ ఈరోజు ఈ స్వాతంత్ర ఫలాలు కేవలం కార్పొరేట్లు పెట్టుబడిదారులకు మాత్రమే ఈరోజు నరేంద్ర మోడీ అందిస్తున్నాడు, కానీ నిజంగా ఈరోజు ఇంకా 150% మంది పేదరికంలోనే మగ్గుతున్నారు। మరి అధికారికంగానే దాదాపు 30 కోట్ల మంది ఈరోజు ఇంకా పేదరికంలో ఉన్నారని అనేక సర్వేలు చెప్తున్నాయి। ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఆహార